ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా దేశంలో మాత శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఒకప్పుడు అవగాహన లేమితో ఇళ్ల వద్దే ప్రసవాలు నిర్వహించడంతో తల్లి బిడ్డ ప్రాణాలకు భరోసా లేకుండా పోయేది. ఆర్థిక కారణాలు లేదా అవగాహన లేకపోవడం వలన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రసవాలు చేయించుకునేవారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కష్టతరమైన కాన్పులను ముందుగానే గుర్తించి ముందస్తు వైద్యం అందించేలా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పేద మధ్య మహిళలకు ఎంతో భరోసా కల్పిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 17 గ్రామాలకు వైద్య సేవలందిస్తోన్న మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కింద అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. పేదరికం కారణంగా రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడే మహిళలకు ప్రతి నెల 9వ తేదీన రక్త పరీక్షలు, స్కానింగ్, ఐరన్ ఇంజెక్షన్లు వంటివి ఉచితంగా అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టకముందు తమ గ్రామం నుంచి వైద్య పరీక్షల కోసం పట్టణాలకు వెళ్లేవారమని, ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నదని జగన్నాథపురానికి చెందిన కళ్యాణి తెలిపారు. ఉచిత సేవలు తమకు సమీపంలో అందుబాటులోకి రావడం తమకెంతో ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. మమ్మల్ని ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. పూర్వం చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీరసంగా ఉన్న బీబీడోని ఇలా ఏదైనా సరే సెలైన్ పెట్టి బ్లడ్ తక్కువైతే బ్లడ్ ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారండి. చాలా బాగుంది, మాకు ఇక్కడ సౌకర్యంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఎంతో శ్రద్ధగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరుగోలను గ్రామానికి చెందిన మద్దంశెట్టి జ్యోతి తెలిపారు. ప్రతి నెల 9వ తారీఖున మాధవరం హాస్పిటల్లో చెకప్కి వస్తున్నాం. నాకు రక్తం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ బ్లడ్ ఎక్కిస్తున్నారండి. ఇదివరకు దూరంగా వెళ్లాల్సి వచ్చేది. ఈ మాధవరం హాస్పిటల్లో బాగా చూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఇవే పరీక్షలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవని, ఈ పథకం అమలుతో తమకు అన్ని సేవలు ఉచితంగా అందుతున్నాయని ఆరుగోలను గ్రామానికే చెందిన మాధవి చెప్పారు. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్ చేస్తున్నారు, ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. తాడేపల్లిగూడెం కంటే ఇక్కడ దగ్గరగా ఉండి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఉచితంగా అన్ని స్కానింగు, బ్లడ్ టెస్ట్ ఇంకా ఉచితంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంతో ఉచిత వైద్య పరీక్షలను చేయించుకుంటున్నామని, అలాగే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందుతున్నామని జగన్నాథపురం గ్రామానికి చెందిన బోళ్ల కృష్ణవేణి చెప్పారు. ఈ నగదు తమకెంతగానో సహాయపడుతోందని అన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ యోజన కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ వారు 6,000 రూపాయలు సమర్పిస్తున్నారు అందరికీ. ఏఎన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 1,000 రూపాయలు సమర్పిస్తున్నారు. ఇక్కడికి హాస్పిటల్లో చెకప్కి వస్తున్నాము, 2,000 రూపాయలు. మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసంతి చెప్పారు. గర్భిణీ స్త్రీలని ముందే వాళ్లకున్న రిస్క్ ఫ్యాక్టర్లన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి త్వరగా మనకి ట్రీట్మెంట్ అందించి గర్భిణీ కాన్పు అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో ప్రతి గర్భిణీని బీపీ, వాళ్ళకి రక్తహీనతని తొలగించడానికి రక్తహీనత బ్లడ్ ఎంత ఉంది అనేది పరీక్షలు ఇవన్నీ చేసి వాళ్ళకి ఎటువంటి ఏమైనా లోపాలు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాము మన పిహెచ్సిలో. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పేద మధ్యతరగతి మహిళలకు వరంలా మారిందనడంలో సందేహం లేదు.